Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కోర్టుని తప్పుదోవ పట్టిస్తారా? ఏపీ హైకోర్టు ఫైన్ల షాక్లు. ఏపీలో నిన్న ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒకే రోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం రెండు వేర్వేరు పిటిషన్ల దాఖలు చేసిన పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వారికి జరిమానాలు కూడా విధించింది. దీంతో హైకోర్టు నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. ఈ రెండు పిటిషన్ల విషయంలోనూ పిటిషనర్లు కోర్టును తప్పుదోవ పట్టించడమే కాక న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించడమే చేశారు. దీంతో హైకోర్టు ఇకపై ఇలాంటి పనులు చేయకుండా కక్షిదారులకు గట్టి హెచ్చరిక పంపింది. దేశంలోని ఏ న్యాయస్థానానికైనా పిటిషనర్లు తమ సమస్యలు, ప్రభుత్వాల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు చెప్పుకొని న్యాయం కోరేందుకు ఆశ్రయిస్తుంటారు. తొలుత వీటి విచారణ అర్హత నిర్ణయించి కోర్టులు ఆ తర్వాత విచారణ చేపడుతుంటాయి. కొన్ని సందర్భాలలో విచారణ అర్హత కంటే కూడా అత్యవసరమని భావిస్తే పిటిషన్లను స్వీకరించి విచారణ జరుపుతుంటాయి. అలాంటి సందర్భాల్లో న్యాయ ప్రక్రియ దుర్వినియోగం అయ్యే ప్రమాదం పొంచి ఉంటుంది. ఇలాంటి రెండు సందర్భాల్లో తాజాగా ఏపీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా వారికి జరిమానాలు కూడా విధించింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన 14 మంది పిటిషనర్లు గత నెలలో అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తమ ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే దానిపై విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్ల ఇళ్లను కూల్చకుండా అధికారులకు అత్యవసర ఆదేశాలు ఇచ్చింది. దీంతో కూల్చివేతలు ఆగిపోయాయి. కానీ ఆ తర్వాత అధికారులు పిటిషనర్లకు జారీ చేసిన ముందస్తు నోటీసుల్ని కోర్టులో సమర్పించారు. దీంతో హైకోర్టు ఇప్పటం పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు నోటీసులు జారీ చేసినా ఇవ్వలేదంటూ హైకోర్టును తప్పుదోవ పట్టించినందుకు వారికి తలో 100,000 రూపాయలు జరిమానా విధించింది. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో బయోమెడికల్ వ్యర్థాల ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ 3 పిటిషనర్లు హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ పిల్ కూడా తప్పుడు సమాచారంతో కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉందని భావించింది. దీంతో ఈ పిల్ దాఖలు చేసిన 3 పిటిషనర్లకు 100,000 రూపాయల చొప్పున జరిమానా విధించింది. 4 నెలల్లోగా న్యాయ సేవాధికార సంస్థకు ఈ మొత్తం జమ చేయాలని హైకోర్టు ఆదేశించింది.